पार्टी अध्यक्ष मरियु मन आंध्र प्रदेश मुख्यमंत्री गौरी मुख्यमंत्री गारु मरी आयन इच्चिन वाग्दानं मेरकु इप्पुडैते पादयात्रलो अन्नि बीसी अंटे मिगता अप्पुडु बीसी वच्चेसी बीसी कॉर्पोरेशन अन्नि कुलाल कलिसि कॉर्पोरेशन उंडिंदि ఈ యొక్క జనాభా ప్రాతిపదికన కనీసం ఉంటే మన యొక్క 50% అబ్బో ఉన్నాము అనే ఉద్దేశంతో ప్రతి కులానికి కూడా దాదాపు 56 కులాలను అన్ని ఫెడరేషన్స్ కూడా లేకుండా కార్పొరేషన్స్ గా చేయడం జరిగింది. గతంలో ఫెడరేషన్స్ ఏ ఉన్నాయి కొన్నిటికి కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈన ఈ మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి భేదాభిప్రాయాలు ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో అన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్లలో ఎవరి కులాలకు ప్రజక సంఘం అయితేమి మరి ఈ యొక్క బెస్త సంఘం అయితేమి శాలివాహన సంఘం అయితేమి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా కులాల వారీగా చెప్తూ పోతే కనీసం ఉంటే 56 కులాల వరకు ఉన్నాయి. ఈ కులాలకు అందరికీ కూడా ఒక వాళ్ళ యొక్క నిష్పత్తి మేరకు ఎంతైతే జనాభా ప్రాతిపదిక ఉందో ఆ ప్రాతిపదికన ప్రకారము వాళ్ళకు ఫండ్స్ ను అలాట్ చేసి అందరినీ కూడా ఇక చైర్మన్స్ గా నియమించడం జరిగినది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా డైరెక్టర్స్ ను కూడా నియమిస్తారు. ప్రతి ఒక్క చైర్మన్ కు ఒక 11 మంది డైరెక్టర్లను కూడా ఇది ఒక చాలా శుభ పరిణామం మన యొక్క వైఎస్ఆర్ పార్టీకి. మరి అనిజ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క ఇచ్చిన వాగ్దానము ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ పోతున్నారు. ఈ యొక్క శుభ సందర్భాన మేము ఈ రోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఒక పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ రోజు ఇక్కడ ఈ యొక్క అందరు సంఘం నాయకులు కూడా ఇప్పుడు సురేష్ అయితేమి మరి నాగేంద్ర అయితేమి మరి ఎక్కడ సుబ్బయ్యతేమి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ప్రతి ఒక్క కులానికి ఎవరైతే కులంలో పెద్ద ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగినదని ఈ యొక్క అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధికారంలోకి వచ్చినట్టు నుంచి బీసీల పక్షపాతిగా తపన ఉండేది. ప్రతిరోజు ఆయన బీసీల వర్గాలుగా నిలబడ్డాడు. ఆ కోయలలో ఈరోజు బీసీ సమాజం చెందినటువంటి 56 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు గౌడ సంఘం అయితేనేమి, నాయ బ్రాహ్మణ సంఘం అయితేనేమి, శాలివాహన సంఘం అయితేనేమి, రజక సంఘం అయితేనేమి, ఉప్పర సంఘం అయితేనేమి, ఇట్లు పోతూ 56 సంఘాలు, దూదేగల సంఘం అయితేనేమి, మొత్తం 56 సంఘాలను ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి బీసీ పక్షపాతి. అందుకోసం ఆయన బీసీలపై చూసిన అమోఘమైన ప్రేమ ఈరోజు గౌరవనీయులు కాసానారాయణ ఆశయం మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ శుభాకాంక్షలు. అంటే ముందు బీసీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బీసీ సభలో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం బీసీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిందని చెప్పేసి గొప్పగా చెప్పుకునేటువంటిది. కానీ నేనేం చెప్పను, నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేనేదో చూసి ఆ బీసీ ప్రజలందరికీ నేనేం చేస్తానో అప్పుడు మాత్రమే చెప్పుకోవాలి తప్ప నేను ఇప్పుడు చెప్పడని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. దాని ప్రకారమే ఇంతకుముందు గతంలో ఫెడరేషన్స్ అని 9 ఫెడరేషన్లు ఉండేటివి. అయితే ఇప్పుడు ఆ ఫెడరేషన్లు చైర్మన్ ఈ కార్పొరేషన్లుగా చేసి 56 కార్పొరేషన్లు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు ప్రతి ఒక్క కార్పొరేషన్కు ప్రతి కులానికి ఒక్కొక్క చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చైర్మన్తో పాటు మరి 11 మంది ఈ డైరెక్టర్లను కూడా త్వరలో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ముందు జరగబోతా ఉంది. కాబట్టి బీసీలు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరి అభివృద్ధి కోసం ఈ బీసీ నాయకులుగా ఈ చైర్మన్గా ఉండి ఆయా ప్రాంతాల్లో ఏమేమి వెనకబడి ఉన్నారో వాళ్ళని అభివృద్ధి చేసుకునేదానికి ఈ యొక్క చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎవరికి వారుగా వాళ్ళ యొక్క కులంలో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ఆ సీఎం దృష్టికి తీసుకొని పోతే వాళ్ళ సమస్యను పరిష్కరించేందుకు ఈ యొక్క చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు బీసీలందరికీ కూడా మంచి ఈ అభివృద్ధి చెందేదానికి ఇది ఒక మంచి శుభపరిణామం అని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి కర్సన్ రామరెడ్డి గారి సమక్షంలో ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం అందరి తరఫున చేయడం జరిగింది. అందరికీ వచ్చిన అన్ని కులాల అందరికీ కూడా నాయకులకు మరి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్సు మంజలు.